మేడ్చల్ జిల్లా కుత్బిలపు నియోజకవర్గం కుత్బిలపు నియోజకవర్గ పరంగా ఉన్న దివ్యాంగ ఓటర్లను గుర్తించి ఎన్నికల నాడు వారికి పోలింగ్ కేంద్రాల్లోనే కావాల్సిన వసతులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎంఆర్ఓలు గౌతమ్ కుమార్, రవీందర్ కుమార్, ప్రాజెక్ట్ అధికారి సంధ్య బీఎల్ఓలకు సూచించారు. ఈ మేరకు కుత్బిలపు జీహెచ్ఎంసీ జంట సర్కిల్ కార్యాలయంలోని బీఎల్ఓలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గ పరంగా 18 ఏళ్లకు పైబడి పెన్షన్ పొందుతున్న దివ్యాంగ ఓటర్లను 5,859 మంది ఉన్నారని, వీరిలో ఇప్పటి వరకు 5,005 మందికి గుర్తించి జాబితాలోనూ పొందుపరచామన్నారు. మిగిలిన 804 మంది దివ్యాంగుల ఓటర్లను శుక్రవారం సాయంత్రం కల్లా గుర్తించి వేదికగా అందించాలని బీఎల్ఓకు సూచించారు. ఈ సమావేశంలోని ఏఎంహెచ్ఎంఓహెచ్ డాక్టర్ మైపాల్ రెడ్డి, ఐజీడీఎస్ ఎస్పీ బా సూపరింటెండెంట్ స్వామి, బీఎల్ఓల సూపరింటెండెంట్లు తదితరులు పాల్గొన్నారు. ఎలక్షన్ వర్క్ ని ఏ రకంగా కూడా నెగ్లెక్ట్ చేస్తాం వీల్లేదు. ఇది మన ఆర్పీ యాక్ట్ ప్రకారంగా చట్ట విరుద్ధం కూడా. మనకి ఇచ్చిన ఎలక్షన్ విధులు సక్రమంగా ఏమంటారు నిర్వర్తించకుంటే దానికి కూడా పనిష్మెంట్స్ ఉంటాయి. కాబట్టి మనం పనిష్మెంట్ పోకపోవడం. అయితే ఇప్పుడు మన భారతదేశం లోపల అసెంబ్లీ వాళ్ళను మనము సపరేట్ గా ఎన్రోల్ చేసి వాళ్ళకందరికీ ఓటు హక్కు వినియోగించుకుంటాము. మనము వాళ్ళకందరికీ ప్రొవిజన్ ఏర్పాటు చేసినాం. ట్రాన్స్పోర్టేషన్ మన మనుషులు ఒకరు వాళ్ళు ఎంబడి ఉండడం, వాళ్ళని సేఫ్ గా తీసుకెళ్లి ఓటింగ్ వేయించి మళ్ళీ వాళ్ళ ఇంజనీర్ దిగబెట్టాం. దానికి మనం వాలంటీర్ల రంగం చేసినాము. అదంతా మీ ఆధ్వర్యంలోనే జరిగింది ఇదంతా కదా. అయితే మనం లాస్ట్ టైం చేసిన దాని ప్రకారంగా చూస్తే అయిన వాళ్ళలో కూడా 60% మందే ఇళ్లలో నుంచి వచ్చి